సరే. ఇప్పుడు ఇవి క్యారేజ్ ఏమంటారు కనకాయ ఇక్కడ కనకాయ తెలంగాణ వస్తే వచ్చింది. ఇంకో మనిషి ఉంటే ఇదంతా కాదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది విషయాన్ని కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అది వృత్తులను పెంచడం వల్ల, మరి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం వల్ల, ఒక వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచిగా అయితే ఈ రాష్ట్రం బాగుపడ్డట్టే కదా. అట్లనే మరి గొర్రెల కాపర్లు కావచ్చు, అట్లనే రకరకాల వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ 11 మంది లబ్ధిదారులు, వీళ్ళంతా నియోజకవర్గంలో మండలానికి ఇద్దరు ఒకరు అట్లా ఉన్నారు. నేను వాళ్ళని కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, ప్రభుత్వం మీ బాగు కోరి మరి 75% సబ్సిడీతోటి ఈ యొక్క ఉపకరణాలు మీకు ఇస్తూ ఉన్నారు. దీన్ని వాడుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలి. మీ కుటుంబం అంతా బాగా కావాలి, మీరు ఆర్థికంగా బాగా కావాలి, మీరు మంచిగా అయితే ప్రభుత్వం సంతోషిస్తుంది. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే దీన్ని బేరం పెట్టే ప్రయత్నం చేస్తారు. చాలా దుర్మార్గం. మీరు మంచిగా బతుకమని కదా చేయడానికి లేదు. ఇలా గొర్రెలు ఉన్నాయనుకోరు, ఇట్లా తీసుకొని అట్లా అమ్ముతున్నారు. అమ్ముతుంది కాదు మీకు ఇచ్చేది. 21 గొర్రెలు ఇస్తే 6 నెలల వరకు ఇవి 42 అవుతాయి అని, మళ్ళీ 6 నెలల వరకు ఇవి 84 అవుతాయి అని. ఇది తప్ప మీరు అమ్మిన కొద్దీ మీ గొర్రెలు మీకు ఉంటాయనే ఉద్దేశం ప్రభుత్వానికి. కానీ దాన్ని తెగ నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏదో అంటారు చూడు, ఒకరోజు కోడిని కొడితే ఒకటే గుడ్డు, కోడిని బతికించుకుంటే రోజు గుడ్డే వస్తుంది. ఇది పెద్దలు ఎన్నడో 1000 ఏళ్ళ కింద చెప్పిన ముచ్చట. కాబట్టి ఇది వరం లెక్క భావించాలి. దాని మధ్య కళ్ళ కద్దుకొని బ్రహ్మాండంగా మీ కుటుంబాలను బాగు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని లబ్ధిదారులందరికీ కూడా నేను కోరుతా కింద చెప్పిన ముచ్చట. కాబట్టి ఇది వరం లెక్క భావించాలి. దాని మధ్య కళ్ళ కద్దుకొని బ్రహ్మాండంగా మీ కుటుంబాలను బాగు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని లబ్ధిదారులందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను.